డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా కెరీర్ పరంగా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వారి బిడ్డలకి 10వ తరగతి పూర్తి అయ్యేటప్పటికే ఇంటర్మీడియట్లో ఏ యొక్క కోర్స్ తీసుకుంటే వారు మంచి స్థాయికి వెళ్తారు, లేదా టెక్నికల్ పరంగా ఇంజనీరింగ్ సైడు వెళ్లాలంటే పాలిటెక్నిక్కి వెళ్తే మంచిదా, లేదా ఇంటర్మీడియట్లో తీసుకున్న సబ్జెక్టు ప్రకారంగా వారి యొక్క జాతకంలో ఏమి పర్మిషన్ ఇస్తా ఉంది, సైన్స్ సంబంధమైనటువంటి గ్రూప్లో వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుందా, లేదా ఆర్ట్స్ సంబంధమైనటువంటి గ్రూప్లో వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుందా, వారి జాతకములోనే వారి కెరీర్ని నిర్మించే అంశాలు ఉంటాయి. ఇవన్నీ ఏమీ తెలియకుండా పిల్లలు వారి యొక్క ఫ్రెండ్స్ ఏ విధంగా పోతే ఆ విధంగానే వెళ్తామని మొరాయించినప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నవారు కూడా తల ఊపి సరే పోనీలేని వదిలేస్తే వారి యొక్క డిగ్రీ కూడా ఎందుకు పనికి రాకుండా ఊరికే కప్బోర్డ్లో పెట్టుకోవడానికి, లేదా ఏదైనా ఒక పెళ్లి సందర్భముగా వాళ్ళ పేరు కింద 2-3 డిగ్రీలు వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ వారి కెరీర్కి అది సరిగా ఉపయోగపడటం లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకరి జాతకాన్ని తీసుకుని ఆ జాతకములో 10వ తరగతి పాస్ అవుతున్నారు, లేదా 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కి అటెండ్ అవుతున్నారు, ఇంకా ఈ లీవుల్లోనే వారికి మంచి కోర్సుని జాయిన్ చేయించడానికి బ్రిడ్జ్ కోచింగ్ ద్వారా వారికి ఇంకా మంచి ప్రీ నాలెడ్జ్ని అందించడానికి అవకాశం ఉంటుందేమో అన్నటువంటి ఉద్దేశంతో చాలా మంది వస్తుంటారు. అందులో ఒక జాతకాన్ని మన ఇక్కడ ఒక ఉదాహరణగా తీసుకుని చెప్తున్నాను. ఇది ఒక అబ్బాయి జాతకము. ఈ అబ్బాయి జాతకంలో మీరు గమనించండి, 6వ తారీఖున మార్చి మాసం 2008లో పుట్టడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు మనల్ని సలహా అడిగారు. ఉదయం 8:19 పుట్టడం జరిగింది. చిత్తూరులో పుట్టారు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి మనం ఒక చార్ట్ని కూడా క్లియర్గా వేశాము. ఇందులో అంశాలు మనం పరిశీలించినప్పుడు మొదట రాశి ఏమిటి చూస్తాం. రాశి వీరికి కుంభరాశి అనేది మనం నిర్ధారణ చేస్తాము. కుంభరాశి కూడాను ఏ నక్షత్రంలో పడిందంటే ధనిష్ట నక్షత్రంలో పడింది. ధనిష్ట అనే నక్షత్రం అనేది శని యొక్క కర్మారీష్టి కలిగినటువంటి నక్షత్రము. మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇక్కడ సలహాల్ని మార్గదర్శకాలని అందిస్తున్నాం. అదే సందర్భంలో ఈ కుంభరాశికి డిఫాల్ట్ గానే అన్ని వేళ కుజకర్మ అనేది ఉంటుంది. అయితే ఇది మనకి ఇక్కడ అవసరమా అవసరం లేదనేది మళ్ళీ నేను చెప్తాను మీకు. అదేవిధంగా లగ్నం ఏమిటంటే మీన లగ్నము రేవతి నక్షత్రంలో పుట్టింది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం
డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ ని ఆ వాట్సాప్ గ్రూప్ లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్ కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ గాని ఇవ్వబడదని గమనించగలరు. అంటే రాశి మరియు లగ్నం ప్రకారంగా రెండు కర్మాదిష్టులు వచ్చాయి. ఒకటి శని కర్మ, రెండోది కుజకర్మ. అయితే మీన లగ్నానికి అధిపతి అయినటువంటి గురువు పూర్వాషాఢ నక్షత్రంలో వెళ్లి కూర్చున్నారు. అంటే లగ్నాధిపతి గురువు పూర్వాషాఢలో ఉన్నారు. ఈ పూర్వాషాఢ అనే నక్షత్రం అనేది బుధ కర్మను కలిగినది. అప్పుడు మనకి ఈ యొక్క జాతకునికి శని, కుజ మరియు బుధ కర్మలు ఉన్నాయి అనేది మనం నిర్ధారణ చేస్తాం. ఒకరి జీవితంలో రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రము మనం చూసినప్పుడు ఈ మూడు కర్మాధిషులతోనే లైఫ్ లాంగ్ కూడా వారి యొక్క కర్మ డిసైడ్ అవుతుంది, పాజిటివ్ గాని నెగిటివ్. అందులో ముఖ్యంగా మనం మొదటి ఇచ్చినప్పుడే బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడం వల్ల అపాయ జాతకంలోకి తీసుకురావడం జరుగుతుంది. రేవతి మూడులో లగ్నం పాయింట్ పడడం వల్ల అబ్బాయి జాతకం నిర్ధారణ చేశాం. ఇప్పుడు వీళ్ళ యొక్క విషయాలని మనము మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా గానీ చెప్తాము, అవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. శని కర్మతో సంబంధమైనది, కుజకర్మ సంబంధమైనది, బుధకర్మ సంబంధమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మనం చెప్తాం. అయితే మోస్ట్ ఇప్పుడు మన ఇక్కడ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ జాతకునికి ఏం కెరీర్ అయితే బాగుంటుంది అనేది మనం డిసైడ్ చేయాలంటే లగ్నంలో నుంచి ఆరు మరియు పది భావాలు, భావాధిపతుల్ని మనం తెలుసుకోవాలి. లగ్నం వచ్చి మీన లగ్నము, మీన లగ్నానికి అధిపతి గురువు పూర్వాషాఢ నక్షత్రంలో పదవ స్థానంలో కూర్చోన్నారు. అంటే పది గురువు కనెక్టివిటీ అయింది. లగ్నం నుంచి ఆరవ భావము అని తీసుకుంటే అక్కడ శని కేతువులు ఉన్నారు. ఇది మనం మొదట తెలుసుకోవాలి, ఏమేమి గ్రహాలు ఉన్నాయి ఆరు పదిలో. అప్పుడు గురువు ఇక్కడ వెళ్లి రాహుకర్మని ఇవ్వడం జరుగుతుంది, శని కుజకర్మని, సూర్యుడి కర్మని కేతు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఆ గ్రహాలు ఆ భావానికి ఇచ్చే కర్మాధిష్ఠులు, ఇలా డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఆరవ భావాధిపతి ఎవరు అనేది చూస్తే సూర్యుడు. ఈ సూర్యుడు తీసుకున్నటువంటి నక్షత్రాన్ని మనం లెక్కడతాం. సూర్యుడు పూర్వభద్ర నక్షత్రంలో కూర్చోన్నారు. పూర్వభద్ర నక్షత్రంలో అంటే ఆరవ భావాధిపతి పన్నెండవ భావంలో కూర్చోన్నారు. అంటే ఆరు పన్నెండు కాంబినేషన్ వచ్చింది. ఆరవ భావాధిపతి పన్నెండవ భావంలో కూర్చోన్నారు, ఆరు పన్నెండు కాంబినేషన్. అది కూడాను ఆరవ భావాధిపతి వెళ్లి సూర్యుడు పూర్వభద్రలో కూర్చున్నారు. పదవ భావాధిపతి గురువు పదిలోనే ఉన్నారు, అది వచ్చి పూర్వాషాఢ నక్షత్రంలో కూర్చోన్నారు. ఇది మనం మొదట డిసైడ్ చేస్తాం. ఇప్పుడు వీరు ఏమి వృత్తిలోకి వెళ్తే మంచిది అనేది మనం చూడాలి, ఏం కెరీర్ తీసుకుంటే బాగుంటుందని. అదేవిధంగా పన్నెండవ భావాధిపతి ఆరులో ఉన్నారు. పన్నెండు ఆరు ఆరు కేతు, పన్నెండవ భావాధిపతి ఆరు కనెక్టివిటీ, ఆరు కేతు కనెక్టెడ్ అయింది. ఇలాంటి జాతకులు మనం ఏం చెప్తామంటే జనరల్ గానే మెడిసిన్ లోకి వెళ్తే మంచిది అని చెప్తాం. ఎందుకంటే ఒక మెడిసిన్ లోకి వెళ్ళాలంటే ఫార్ములా ఏమిటంటే 1 6 10 12 1 6 10 కేతువు, 1 6 10 కేతువుతో ఆరో భావంతో కేతువు గాని, పదవ భావంతో కేతువు గాని, ఆరో భావాధిపతి పన్నెండులో గాని, పదవ భావాధిపతి పన్నెండులో గాని, లేదా ఆరో భావాధిపతి లేదా పదవ భావాధి నేరుగా సూర్యకర్మను పొందడం. ఈ ఫార్ములా గాని ఒక జాతకంలో ఉంటే వారు కంపల్సరీగా మెడిసిన్ లో గాని, అడ్మినిస్ట్రేషన్ లో గాని, పొలిటీషియన్ గాని తండ్రి వృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కాంబినేషన్ అన్ని కూడా ఇందులో కనబడతాం. ఎలాగంటే లగ్నం వచ్చి మీన లగ్నము, మీన లగ్నానికి సూర్యకర్మ ఉంటుంది,
మీనలగ్నాధిపతి గురువు 10లో ఉన్నారు. 10వ భావంలో గురువు ఉండి తనకున్నటువంటి 9వ దృష్టితో 6వ భావాన్ని చూస్తున్నారు. ఇది ఒకటి కనెక్టివిటీ, అంటే బంధం, సంబంధాలు ఎలా ఉన్నాయో చూడండి. అదేవిధంగా 6వ భావాధిపతి వెళ్ళి 12లో ఉన్నారు. అది కూడా పూర్వాభద్ర నక్షత్రంలో సూర్యకర్మ. 10వ భావాధిపతి 6వ భావాన్ని చూడటము, 6వ భావాధిపతి 12లో ఉండడము, ఇది ఆటోమేటిక్ గా జరిగిపోయింది. మరి ఇంకొకటి ఏమిటంటే 6 కేతువు అనేది 10 కేతువుతో సంబంధం ఏర్పడు, అంటే గురువుకు ఉన్నటువంటి 9వ వస్తువు 10 కేతువు. శని కేతువు, శని 12వ భావాన్ని కూడా అధిపతి 6లో ఉండడు. ఇన్ని కాంబినేషన్స్ తో కూడుకున్నటువంటి ఈ జాతకాన్ని మనం చూసిన వెంటనే మనం సలహా ఇచ్చేది ఏమిటంటే, ఇది దేనికి పర్మిషన్ ఇస్తా ఉంది? మెడిసిన్ వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. బి ఫార్మసీ, ఎం ఫార్మసీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెడిసిన్ డిపార్ట్మెంట్ కి ఫస్ట్ ప్రయారిటీ. అది లేదంటే రెండోది ఏమిటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదే జాతకము పర్మిషన్ ఇచ్చినంత వరకు ఓకే, మనం అదే చెప్తాం. పర్మిషన్ ఇచ్చింది, మీరు దాన్ని యూజ్ చేసుకుంటారా యూజ్ చేసుకోకపోతారా అది మీ ఇష్టం. అయితే ఇది నేరుగా వెళ్ళి డాక్టర్ అయిపోతాడా, ఇది నేరుగా వెళ్ళి అడ్మినిస్ట్రేటర్ అయిపోతాడా, ఇది నేరుగా వెళ్ళి ఒక పొలిటీషియన్ అయిపోతాడా అని రాసి ఉందంటే అది లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే పర్మిషన్ ఇచ్చిందని మాత్రమే చెప్తాము. ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోగలిగే శక్తి మీకుంటే ఉపయోగించుకోండి. అంతేగాని అయిపోతారా అవరాన్ని మాత్రం చెప్పనేసి డిఎన్ ఆస్ట్రాలజీ చెప్పరు. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక జాతకాన్ని తీసుకున్నప్పుడు ఇన్ని విధాలుగా విశ్లేషణ చేసి 10వ తరగతి పాస్ అవుతున్నటువంటి ఈ అబ్బాయికి మెడిసిన్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి బైపీసీ తీపించుకోండి అంటాం, లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయొచ్చు. లేదా ఇది వాళ్ళ నాన్న ఏ పని చేస్తా ఉంటే ఆ పని చేయడానికి కూడా పర్మిషన్ ఇస్తా ఉంది. వాళ్ళన్న ఏదో ఒక చిన్న పని చేస్తుండొచ్చు, ఆ పని ఇతను చేయొచ్చు, తప్పులేదు. దానికి కూడా ఇదే ఫార్ములాని, నాలుగింటికి ఈ ఫార్ములాని మనం యూజ్ చేయొచ్చు. ఒకటి మెడిసిన్, 2 పొలిటిషియన్, 3 తండ్రి వృత్తి, 4 అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఈ విధంగా మనం సింపుల్ గా డిజైన్ చేసి ఇస్తాము. ఇది పర్మిషన్ ఇలాగ ఇస్తుంది, ఈ పర్మిషన్ అనేది ఇలాంటి పర్మిషన్ ఉంటేనే వాళ్ళు అందులో ప్రవేశించగలరు, దానిలో ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని ఇంట్రెస్ట్ పెంచుకునేది, దానిలో రాణించేది, గొప్ప స్థాయికి వచ్చేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితుల మీద, ఆ బిడ్డ యొక్క విఘ్నత మీద, మనం ఇచ్చే ప్రోత్సాహం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని జాతకము వీళ్ళు డాక్టర్ చేసేస్తుందా అంటే పర్మిషన్ ఇచ్చింది, మీరు వెళ్ళొచ్చు, దాన్ని మీరు షైన్ చేసుకోండి అని చెప్తున్నా. అంతవరకు మనము గైడ్ లైన్స్ ఇచ్చి పంపిస్తాం. ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక అబ్బాయికి జాతకంలో 6-10 భావాలు, భావాధిపతులు ఏ విధంగా కనెక్ట్ అయినాయి అని చూసి ఆ జాతకానికి మనము డిజైన్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. దీన్ని ఎవరికైనా కానీ ఇలాంటి జాతక అమరిక ఉండి, డాక్టర్ అయిన వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు, పొలిటీషియన్ అయిన వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. ఈ ఫార్ములా మాత్రం యూనివర్సల్ ఫార్ములా ఈ 4 వృత్తుల వారికి, అలా లేకపోతే వాళ్ళందరూ ఎంట్రీ కాలేరు. ఇది మనం ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు. ఒక జాతకాన్ని తీసుకుని ఇంకొక జాతకాన్ని చూసి ఈ జాతకములో లగ్నము, లగ్నాధిపతి, రాశి విధంగా పడి ఏ నక్షత్రాలను పడి ఉండొచ్చు, ముఖ్యంగా అది కాకుండా అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు పడితే ఇంకా మంచిది. ఒకవేళ లేకపోయినా సమస్య లేదు, కానీ 6వ భావము, 6వ భావాధిపతి నేరుగా వెళ్ళి సూర్యకర్మ పొందినటువంటి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో పడినా, 6
కేతువు 10 కేతువు సంబంధం ఉండినా, 6, 12, 10, 12 సంబంధం ఉండినా, ఇలాగా 10వ భావాధిపతి 12లో ఉండినా, 6వ భావాధిపతి 12లో ఉన్నా, ఈ విధమైన సంబంధం ఉన్నటువంటి వారికి అది పర్మిషన్ ఇస్తుంది. ఇలాంటి సంబంధమే లేదు అంటే ఏమిటి, 6వ భావాధిపతి 12తో సంబంధం లేదు, 10వ భావాధిపతి 12వ భావంతో సంబంధం లేదు, 6వ భావాధిపతికి కేతువుకి సంబంధం లేదు, 6వ భావానికి కేతువుకి సంబంధం లేదు, 10వ భావానికి మరి కేతువుకి సంబంధం లేదు. అలాగే 6, 10 భావాధిపతులు నేరుగా వెళ్లి సూర్యకర్మ తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జాతకము వాళ్ళు తలకిందులుగా జపం చేసిన, మేము డాక్టర్ అవ్వాలి, మేము పొలిటీషియన్ అవ్వాలి, మేము తండ్రి గుర్తునే చేయాలి, లేదా ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలని ప్రయత్నం చేసిన జీవితంలో వారు దాని దరిదాపులో కూడా వెళ్ళలేరు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. ఇదే డిఎన్ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి గొప్ప విషయం. ఆ పర్మిషనే ఆ జాతకానికి లేనప్పుడు దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా వాళ్ళకి ఈ ప్రకృతి ఒప్పుకోదు. ఎవరికైతే అలాంటి పర్మిషన్ ఉంటుందో అప్పుడు మాత్రం వాళ్ళు అందులో టచ్ కావాలి. ఇప్పుడు నేను రెండు జాతకాలు తీసుకున్నాను, ఒక జాతకంలో ఇలాంటి అమరిక ఉంది, ఒక జాతకంలో అలాంటి అమరికే లేదు. అలాంటప్పుడు వీళ్ళిద్దరిలో వీళ్ళు మాత్రం ఇందులో ప్రవేశించడానికి పర్మిషన్ ఇస్తా ఉంది, దాన్ని యూజ్ చేసుకుంటారా యూజ్ చేసుకున్నారా వాళ్ళ ఇష్టము. ఆ పర్మిషనే లేనట్టు ఇంకొక జాతకుడు లేదా జాతకురాలు ఇలాంటి పొలిటీషియన్ గానో లేదా మెడికల్ డిపార్ట్మెంట్ లో గాని లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లో గాని తండ్రి వృత్తిలోకి ప్రవేశించాలని వీళ్ళు జీవితకాలం ప్రయత్నించినా గాని అది నెరవేరని పని. ఎందుకంటే ప్రకృతి ఏం చేస్తుందంటే, ఈ ప్రపంచం ఏం చేస్తుందంటే, పర్మిషన్ ఇవ్వదు. ప్రపంచము ప్రకృతి మనకు ఏదైతే పర్మిషన్ ఇస్తుందో దాన్ని మాత్రం అది ఆలోచిస్తుంది, ఆలోచిస్తే ఆ లోకం తీసుకుని నేర్పిస్తుంది, చెప్పిస్తుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పెద్దదిగా గొప్ప స్థాయికి రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మనం గమనించవచ్చు. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.